హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ వరుస హిట్లను సాధిస్తున్న టాలీవుడ్ హీరోల జాబితాలో నిఖిల్ సిద్ధార్థ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ చిత్రాలు నిఖిల్ అభిరుచికి అద్దం పట్టాయి, ప్రేక్షకుల మెప్పు కూడా పొందాయి. తాజాగా నిఖిల్ నటించిన చిత్రం కేశవ, ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కెరీర్లో మరో హిట్ను చేర్చేందుకు దర్శకుడు సుధీర్ వర్మతో నిఖిల్ మరోసారి జత కట్టాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన స్వామిరారా చిత్రం ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిఖిల్, సుధీర్ వర్మ కలయికలో వస్తున్న కేశవపై భారీ అంచనాలు నెలకొన్నాయి. May 19th రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. కేశవ శర్మ న్యాయశాస్త్ర విద్యార్థి. ఎప్పుడూ ఏదో పోగొట్టుకునేవాడ్లా కేశవ్ ముభావంగా ఉంటాడు. తల్లిదండ్రులు లేని అనాథ, శారీరక వైకల్యంతో బాధపడే చెల్లెలు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు పోలీసు అధికారులను హత్య చేయాలని నిర్ణయించుకుంటాడు. అలా వరుస పెట్టి 3 పోలీసు అధికారులను హత్య చేస్తాడు. బాల్య స్నేహితురాలు సత్యభామ అలియాస్ సహ విద్యార్థి ఈ విషయాన్ని పసిగడుతుంది. కేశవ్ చేసే వరుస హత్యలు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సంచలనం రేపుతుంటాయి. హత్యలపై నిగ్గు తేల్చడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తారు. హత్యల గురించి పరిశోధన చేపట్టిన అధికారి ఇషా కొప్పికర్ చివరికి కేశవ్ను అరెస్ట్ చేస్తుంది. అతడే హత్యలకు కారణమని నిర్ధారిస్తుంది. కానీ ఆధారాలు లేకపోవడంతో అతడిని విడుదల చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తారు. దాంతో కేశవ్ బయటకు వస్తాడు. అయితే కేశవ్ జాబితాలో మరో 2 అధికారులు ఉన్నారని దర్యాప్తు అధికారి గుర్తిస్తుంది. ఆ 2 పోలీస్ ఆఫీసర్లను రక్షించేందుకు సిట్ బృందం చర్యలు చేపడుతుంది. మిగిలిన 2 పోలీస్ అధికారులను కేశవ్ ఎలా చంపాడు, అసలు పోలీస్ అధికారులను కేశవ్ ఎందుకు చంపుతున్నాడు, ఎందుకు కేశవ్ తల్లిదండ్రులు చనిపోయారు, కేశవ్ కుటుంబానికి జరిగిన అన్యాయం ఏంటి, ఈ మర్డర్ మిస్టరీలో రావు రమేష్ పాత్ర ఏంటి అనే ప్రశ్నలకు సమాధానమే కేశవ్ చిత్రం. స్వామిరారా, దోచేయ్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సుధీర్ వర్మ ప్రతిభకు అద్దం పట్టాయి. ఈ క్రమంలో ఆయన దర్శకత్వంలో వస్తున్న కేశవ్ చిత్రం కూడా విభిన్నంగా ఉంటుందని ఆశించడం సహజం. కానీ ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా రొటీన్ కథా కథనాలతో కేశవ్ కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. అందుకే నిఖిల్ రూపురేఖలను, బాడీ లాంగ్వేజ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆరంభంలో ఏదో వైవిధ్యమున్న సినిమానే చూడబోతున్నామనే ఫీలింగ్ను కల్పించాడు. కానీ సన్నివేశాలు, డైలాగ్స్ చాలా నాశకరంగా ఉన్నాయి. మర్డర్ మిస్టరీ అంటే తర్వాత సన్నివేశంలో ఏం జరుగుతుందో అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. కానీ కేశవ్ సినిమాలోని సన్నివేశాలను చాలా సులభంగా ఊహించే విధంగా ఉంటాయి. కథలో దమ్ము లేకపోవడం ఈ సినిమాకు మొదటి మైనస్ పాయింట్. ప్రతిభావంతులైన దర్శకులకు కథ అక్కర్లేదని కొందరు డైరెక్టర్లను చూస్తే అర్థమవుతుంది. సులభమైన కథను చాలా ఎమోషనల్గా పక్కాగా చెప్పినప్పుడే ప్రేక్షకుడు సినిమాలో లీనమవుతాడు. ట్విస్టులు, చమక్కులు ప్రేక్షకుడిని మైమరిపించే విధంగా చేస్తాయి. స్వామిరార విషయంలో ప్రేక్షకుడు ఫీల్ అయిన విషయం అదే. అందుకే ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు లేని సినిమాను బాగా ఆదరించారు. కేశవ్ చిత్రం దానికి పూర్తిగా వ్యతిరేకమైంది. కథలో లోటుపాట్లు ఉన్నా కథనంపై దృష్టి పెట్టి ఉంటే కొంతలో కొంతైనా ప్రేక్షకుడికి సంతృప్తి మిగిలేలా ఉండేది. ఇక సాంకేతిక విషయాలకు వస్తే ఫోటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి మరో బలం. ఈ 2 అంశాలు సినిమాకు మంచి తోడ్పాటును అందించాయి. ప్రేక్షకుడికి మంచి ఫీలింగ్ని కలిగిస్తాయి. టేకింగ్ విషయానికి వస్తే సినిమాలో మర్డర్లు అనేవి చాలా నాశకరంగా ఉంటాయి. సినిమాకు కీలకమైన హత్యలను చాలా పేలవంగా చిత్రీకరించడం కేశవకు మరో మైనస్ పాయింట్. రావు రమేష్, అజయ్, బ్రహ్మాజీ పాత్రలను సరిగా డిజైన్ చేయకపోవడం మరో బలహీనత. ఇలా పలు బలహీనతల మధ్య కేశవ నలిగిపోయింది. అయితే ఇలాంటి లోపాలను పట్టించుకోకుండా బీసీ సెంటర్ల ప్రేక్షకులు ఆదరిస్తే నిఖిల్ సుధీర్ వర్మన కెరీర్లో మరో హిట్ పడే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకి సింపుల్గా ప్లస్ పాయింట్స్ ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్. మైనస్ పాయింట్స్ కథా కథనం, డైలాగ్స్, పాటలు, కామెడీ పాత్రల చిత్రీకరణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.